ఇజ్రాయెల్పై ఇరాన్ భీకర దాడి మొదలైంది. వందలాది డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్ అటాక్ కుదికింది. అయితే మళ్లీ అలా చేయొద్దని ఇజ్రాయెల్ వార్నింగ్ ఇచ్చింది. అయితే ఇజ్రాయెల్ సుద్దులు ఇరాన్ వింటుందా అన్నది మిలియన్ డాలర్ ప్రశ్నే అంటున్నారు నిపుణులు. అయితే అంతా ఊహించినట్లే, అమెరికా హెచ్చరించినట్లే గత రాత్రి ఇజ్రాయెల్పై దాడిని ప్రారంభించింది. సిరియాలో ఉన్న తమ కాన్సులేట్ భవనం ఘటన తర్వాత ఇరాన్ ప్రతీకారంతో రగిలిపోతుంది. ఇరాన్ చెప్పినట్లే ఇజ్రాయెల్పై దాడి చేసింది. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ పేరుతో 100 కన్నా ఎక్కువ డ్రోన్లు, మిసైళ్లను ఇజ్రాయెల్పై ప్రయోగించింది. ఆ క్షిపణులు, డ్రోన్లు ఇరాక్ గగనతలం మీద నుంచి ఇజ్రాయెల్ వైపు దూసుకువెళ్లాయి. వాటిని మధ్య ప్రాచ్యంలో అమెరికా సైనిక దళాలు మధ్యలోనే కూల్చివేయగా మరికొన్నిటిని సిరియా, జోర్డాన్ గగనతలం మీదుగా ఇజ్రాయెల్ నేలమట్టం చేసినట్లు సమాచారం. ఇక ఇజ్రాయెల్ ఏరోస్పేస్ పై విరుచుకుపడ్డ కొన్నిటిని ఆ దేశ గగనతల రక్షణ వ్యవస్థ అడ్డుకుంది. ఆ క్రమంలో జెరూసలేం నగరంలోని అల్లారంలు మారుమోగాయి. కొన్ని లక్ష్యాల్ని ఇజ్రాయెల్ యాంటీ మిసైల్ వ్యవస్థ నిరోధించిన సమయంలో భారీ శబ్దాలు వినిపించాయి. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జోర్డాన్, లెబనాన్, ఇరాక్ గగనతలాలను మూసివేశాయి. పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ జాతీయ భద్రతా బృందంతో వైట్ హౌస్ లో సమావేశమై సమీక్ష నిర్వహించారు. గురుజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను. సంప్రదించండి 9665111 37 9000 4357. ఇరాన్ దాడిని యూరోపియన్ యూనియన్ దేశాలైన బ్రిటన్, ఫ్రాన్స్, మెక్సికో, చికియా, డెన్మార్క్, నెదర్లాండ్స్ ఖండించాయి. అయితే ఇరాన్ దాడులు మరింత తీవ్రమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఈ విషయం ఇప్పటితో ముగిసిపోయినట్లు భావిస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఐరాసా చార్టర్లోని ఆర్టికల్ 51 ప్రకారమే తాము దాడి చేసినట్లు తెలిపింది. మళ్లీ ఇజ్రాయెల్, అమెరికాలు తమపై దాడులు చేస్తే మాత్రం ఈసారి పరిణామాలు ఇంతకన్నా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. ఈ దాడుల నేపథ్యంలో ఇరాన్ ప్రజలు సంబరాలు చేసుకున్నారు. ఇరాన్ జాతీయ జెండాలు పట్టుకుని రహదారులపై ర్యాలీలు నిర్వహించారు. ఏప్రిల్ ప్రారంభంలో సిరియాలోని ఇరాన్ రాయబారి కార్యాలయంపై గగనతల దాడి జరిగినప్పటి నుంచి పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. దాడిలో ఐఆర్జీసీకి చెందిన పలువురు సీనియర్ సైన్యాధికారులు ప్రాణాలు కోల్పోయారు. దాడికి ఇజ్రాయెలే కారణమని, ఆ దేశాన్ని తాము శిక్షిస్తామని ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి చేయడం ఖాయమని అమెరికా అధ్యక్షుడు బైడెన్ పేర్కొన్నారు. ఇజ్రాయెల్కు తాము పూర్తిగా అండగా ఉంటామని పునరుద్ఘాటించారు. అన్ని రకాలుగా టెల్ అవీవ్ కు సాయం చేస్తామని, ఆ దేశ భద్రతకు తాము హామీ అని బైడెన్ తెలిపారు. అయితే యూద దేశం ఇజ్రాయెల్పై ఇస్లామిక్ దేశం ఇరాన్ ప్రతీకారంతో రగిలిపోతుంది. సిరియా రాజధాని డెమాస్కస్ లో తమ దౌత్య కార్యాలయంపై దాడి చేసి ఇద్దరు ఉన్నత స్థాయి సైన్యాధికారులను పొట్టనబెట్టుకున్న ఇజ్రాయెల్కు తగిన బుద్ధి చెబుతామని ప్రకటించింది. ఇజ్రాయెల్పై ఇరాన్ సైన్యం ఏ క్షణమైనా దాడికి దిగొచ్చని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్వయంగా వెల్లడించారు. ఇజ్రాయెల్లోని కీలక నగరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ అత్యాధునిక డ్రోన్లు, రాకెట్లు ప్రయోగించే అవకాశం ఉందని వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇరాన్ దాడులను ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ సైన్యం సన్నాహాలు ప్రారంభించింది. సరిహద్దుల్లో నిఘాను పటిష్టం చేసింది. ఇజ్రాయెల్ దళాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. యాంటీ మిసైల్ మొబైల్ లాంచర్లను రంగంలోకి దించారు. ఇజ్రాయెల్పై దాడికి దిగితే సహించబోమని అమెరికా ఇరాన్ను హెచ్చరించింది. ఇజ్రాయెల్కు రక్షణగా అమెరికా తన యుద్ధ నౌకలను పంపిస్తున్నట్లు తెలిసింది. టెహ్రాన్ నుంచి తమ విమానాలు, రాకపోకలను ఈ నెల 18వ తేదీ వరకు రద్దు చేసినట్లు లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ తెలియజేసింది. ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల్లో ఉన్న తమ పౌరులకు కొన్ని దేశాల ప్రయాణం అడ్వైజరీలు జారీ చేశాయి. అయితే ఈలోగా మరో ఘటన కూడా జరిగింది. ఇజ్రాయెల్ బిలియనీర్ కు చెందిన ఓ వాణిజ్య నౌకను ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ హైజాక్ చేశారు. ఆ నౌకలో 17 మంది భారతీయులు ఉన్నారు. పర్షియన్ గల్ఫ్ లోని హోర్మోజ్ జలసంధిలో ఈ సంఘటన జరిగింది. నౌకను ప్రస్తుతం ఇరాన్ జలాల వైపు మళ్లిస్తున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఎంఎస్సి ఎరిస్ అనే పేరున్న ఈ నౌకపై పోర్చుగీస్ జెండా ఉంది. ఇది ఇజ్రాయెల్లోని జోడియాక్ గ్రూప్ నకు చెందిన నౌక. ఇరాన్ కమాండోలు సోవియట్ కాలం నాటి మిల్ MI-17 హెలికాప్టర్ నుంచి తాడు సహాయంతో నౌకపై దిగిన దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఇరాన్ కమాండోలు దుశ్చర్యపై ఇజ్రాయెల్ తీవ్రంగా స్పందించింది. పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చవద్దని హెచ్చరించింది. ఇరాన్ కమాండోలు స్వాధీనం చేసుకున్న కంటైనర్ నౌకలో ఉన్న 17 మంది భారతీయ నావికులు భద్రతకు చర్యలు తీసుకుంటున్నామని భారత వర్గాలు తెలిపాయి. అయితే పశ్చిమాసియాలో ఎప్పుడు ఏ క్షణాన ఏం జరుగుతుందో అనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం అక్కడ పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారింది. సిరియాలోని ఇరాన్ దౌత్య కార్యాలయంపై దాడి తర్వాత టెహ్రాన్ ఏ క్షణంలోనైనా ఇజ్రాయెల్పై దాడి చేస్తుందనే సంకేతాలు నేపథ్యంలో భారత్, అమెరికాతో పాటు ఇతర యూరోప్ దేశాలు తమ పౌరులకు ప్రయాణ హెచ్చరికలు జారీ చేశాయి. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలకు వెళ్లవద్దని భారత్ పౌరులను విదేశీ మంత్రిత్వ శాఖ కోరింది. ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు భారత్ పౌరులు ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలకు ప్రయాణించకూడదు అని భారత్ విదేశీ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.
ఇప్పటికే ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల్లో ఉన్న భారతీయులు అక్కడ భారత దౌత్య కార్యాలయాన్ని సంప్రదించి తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవాలి. భద్రతను దృష్టిలో పెట్టుకుని సాధ్యమైనంత మేరకు బయటకు రావడం తగ్గించుకోవాలి అని ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. ఇజ్రాయెల్లో ఉన్న భారత్ ఎంబసీ కూడా ఈ పరిస్థితుల్లో అనవసర ప్రయాణాలు చేయొద్దంటూ భారతీయులను సూచించింది. ఫ్రాన్స్ విదేశాంగ శాఖ ట్విట్టర్లో తమ పౌరుల కోసం మార్గదర్శకాలను జారీ చేసింది. రాబోయే రోజుల్లో ఇరాన్, లెబనాన్, ఇజ్రాయెల్, పాలస్తీనాలో ప్రయాణించవద్దని తమ పౌరులను కోరింది. ఇరాన్లో పనిచేస్తున్న దౌత్యవేత్తల బంధువులు ఫ్రాన్స్కు తిరిగి రావాలని కోరింది. అలాగే ఈ దేశాలకు ఫ్రాన్స్ దౌత్యవేత్తలు వెళ్లొద్దంటూ నిషేధించింది. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్కు అండగా ఇరాన్పై అమెరికా దాడి చేస్తే తాము సహించబోమని, సహకరించబోమని కొన్ని అరబ్ దేశాలు స్పష్టం చేశాయి. ముఖ్యంగా ఖతర్, కువైట్ ఈ విషయాన్ని ఖరాఖండిగా అగ్రరాజ్యానికి తేల్చి చెప్పాయి. ఇరాన్పై దాడికి తమ దేశ గగనతలాన్ని గాని, స్థావరాల్ని గాని వినియోగించుకోవడానికి అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేశాయి. సౌదీ అరేబియా సహా మిగతా అరబ్ దేశాలు అదే బాట పట్టే అవకాశం ఉందని సమాచారం. ఓవైపు ఇటు ఇజ్రాయెల్పై దాడి జరుగుతుండగానే మరోవైపు ఇజ్రాయెల్ మాత్రం పాలస్తీనాలోని గాజాపై దాడులను కంటిన్యూ చేస్తూనే ఉంది. సెంట్రల్ గాజాలోని నుసీరత్ పట్టణం లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దాడులు నిర్వహించింది. ఈ ప్రాంతంపైకి ఫిరంగులతో తూటాల వర్షాన్ని కురిపించడంతో పాటు మిసైళ్లను సంధించింది. గురువారం అర్ధరాత్రి నుంచే ఇజ్రాయెల్కు చెందిన ఫిరంగుల ధ్వనులు, యుద్ధ విమానాలు జారుబిడిచిన బాంబుల పేలుడు సౌండ్స్ను విన్నామని సెంట్రల్ గాజావాసులు చెప్పారు. ఖాన్ యూనిస్ పట్టణాన్ని ఇజ్రాయెల్ సైన్యం పూర్తిగా ధ్వంసం చేసింది. మరోవైపు బ్రిటన్ విదేశీ మంత్రి డేవిడ్ కామెరూన్ ఇరాన్ విదేశీ మంత్రి హుసేన్ అమీర్ అబ్దుల్లాహియాన్తో ఫోన్లలో మాట్లాడారు. తాజా ఉద్రిక్తతలను తగ్గించాలని ఇరాన్ను కోరారు. మధ్యప్రాచ్యాన్ని సంఘర్షణలోకి నెట్టడాన్ని మానుకోవాలని ఇరాన్కు స్పష్టం చేసినట్లు డేవిడ్ కామెరూన్ చెప్పారు. పరిస్థితిని సరిగ్గా విశ్లేషించకపోవడం మరింత హింసకు దారితీస్తుందని అన్నారు. మరింత ఉద్రిక్తతల వల్ల ఎవరికి లాభం కలగదని చైనా, సౌదీ అరేబియా, తుర్కీ విదేశీ మంత్రులతో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకన్ అన్నారు. మధ్యప్రాచ్యంలో అమెరికా నిర్మాణాత్మక పాత్రను పోషించాలని చైనా కోరింది. డమాస్కస్లోని ఇరాన్ దౌత్య కార్యాలయంపై దాడిని డ్రాగన్ కంట్రీ చైనా ఖండించింది.